హలో నమస్తే అండి, వెల్కమ్ టు కృష్ణవేణి హర్విల్లు. ఈరోజు మీకు చూపించబోయే వీడియో, ఇది మామూలుగా నేను గేట్ బయట అండి, మనకు కార్కి షెడ్ వేసిన దగ్గర మనకు నూరువరహాల చెట్టు ఒకటి, నందివర్ధనం టూ ఉంటాయి. అయితే వీటికి నూరువరహాలు చాలా బాగా కాసాయండి. మనం బ్రాంచెస్ కూడా నేను ఎప్పటికప్పుడు పెద్దగా అవుతుంది కానీ కట్ చేస్తాను ఫ్లవర్స్ వెళ్ళంగానే. ఈసారి చూడండి ఎంత ఉద్దగా, దాదాపు ఒకటే గుత్తి ఇంత పెద్దగా ఉందండి. ఒక్క బ్రాంచ్కే త్రీ, మళ్ళీ దీనికి ఒకటి, ఇలా చాలా అయ్యాయండి. ఇవి మామూలుగా మనం ఒక్కటి పువ్వు చాలా దేవుళ్ళకి పెట్టుకోవడానికి మనకు చాలా బాగుంటుంది. నందివర్ధనం కూడా చాలా ఫుల్ అవుతుందండి. అది కూడా నేను ఎప్పటికప్పుడే ఫ్లవర్స్ వెళ్ళిపోగానే మళ్ళీ నేను కట్ చేస్తాను. ఇది మన పైన వాటర్ ప్రూఫ్ పైన వేసిన మన టెర్రస్ పైన రోజెస్ అండి, రోజ్ ప్లాంట్. దీని కూడా చాలా ఫ్లవర్స్ వచ్చాయి మనకు, ఒక ఫోర్ ఫైవ్ వచ్చాయండి. మొన్న నేను ఇంకా టూ తెంచుకున్నాను దేవుడికి. ఇది మన టమాటా విత్తనాలండి, మనం వేసిన విత్తనాలే మనకు ఫ్లవర్స్ వస్తున్నాయి. అయితే కొన్ని రాలిపోతున్నాయి, అయితే మనం అప్పుడప్పుడు ఇలా చేతితోటి ఇచ్చింగ్లా చేస్తుంటే మనకు వాటికి మన పిందెలు పడతాయని అప్పుడప్పుడు మనం ఇలా వాటిని ఇలా చేస్తుండాలి. చేస్తుంటే మనకు తొందరగా వస్తుంది. ఇది మన వంకాయ అండి, నేను అంజీర్ చెట్టులో అది అదంతకదే విత్తనం పడి అయినట్టుంది. దానికి కూడా పూలు పూత స్టార్ట్ అయింది. చూడండి ఇక్కడ ఒక దగ్గర అయింది, ఇక్కడ అక్కడ చాలా అయినాయండి. నేను కూడా మండలు ఎప్పటికప్పుడు ఆకులు తీసేస్తాను. ఇది కూడా మన ఆల్రెడీ మన బుడమకాయ చెప్పాను కదా, అది కూడా ఆల్రెడీ పూత అవుతుంది, పోతుంది, అవుతుంది, పోతుంది. మళ్ళీ కొంచెం తీగకు నేను కొంచెం ఒకటి కడ్డీ పెట్టేసి వాటికి దారం కట్టాను. మామూలుగా అట్లా మనం అంటుంటే కొంచెం వాటికి, ఇది మన నాకు ఎలివేషన్ పైన ఉంటుందండి, టూ ఇలా పిల్లర్స్ టైప్ ఉంటుంది. అయితే నేను ఇవి ఇష్టంతో తెచ్చుకున్నాను, ఎగ్ షేప్లో ఉంటున్నాయి అవి. ఈ ఎగ్ షేప్లో ఉన్నాయి. దీంట్లో నేను మధ్యలో షో ప్లాంట్ పెట్టాను, చుట్టుముట్టు బటానా రోజ్ పెట్టాను ఎల్లో ఆరెంజ్. ఆ పిల్లర్స్ పైన చాలా బాగా అనిపిస్తుంటుంది, చూడడానికి కూడా చాలా లుకింగ్గా ఉంది. ఇది చూడండి చిన్న వంకాయ అండి, చాలా చిన్నగా ఉన్నప్పుడే మనకు పూత రావడానికి స్టార్ట్ అయింది. ఇది మన సత్యనారాయణ చెట్టు అండి, చాలా ఒకటే నేను కొమ్మ పెట్టాను, మామూలుగా త్రీ బ్రాంచెస్ వచ్చాయి. ఇది మొన్న నేను కూడా పూజకు యూజ్ చేసుకున్నాను. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చినైతే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.